ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల కూడా లబ్ధిదారులకు పెన్షన్ అందజేయబోతున్నారు. ఈసారి ఆయన రాయలసీమ జిల్లాకు వెళ్లనున్నారు. ఈ మేరకు పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గం గుండుమలలో పర్యటిస్తారు. ఆ రోజు వృద్ధులకు పెన్షన్లను పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో, అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సవిత, ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, సింధూరారెడ్డి, కందికుంట వెంకట ప్రసాద్, జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్నాలు ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి సవిత కోరారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా పెద్ద ఎత్తున పెన్షన్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వృద్ధులకు ఇంటి వద్దనే వెళ్లి ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఆగస్టు 1న ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. మొదటి రోజు 99% పెన్షన్ల పంపిణీ టార్గెట్గా పెట్టుకున్నారు. ఒకవేళ ఎవరైనా మిగిలితే మరుసటి రోజు పంపిణీ చేస్తారు. ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి పెన్షన్ల పంపిణీకి మ్యాపింగ్ కూడా పూర్తి చేశారు. మరోవైపు ముందుగానే పెన్షన్లకు సంబంధించిన డబ్బుల్ని అధికారులకు పంపించేశారు. ఇక ఈ నెల 31న డబ్బుల్ని విత్డ్రా చేసి సచివాలయాల సిబ్బందికి అప్పగించనున్నారు. ఇక మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకొని అమరావతికి వచ్చారు. చంద్రబాబు ఢిల్లీ నీతి ఆయోగ్ భేటీ తరువాత కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై ప్రధానంగా చర్చించారు. తాజా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారని కోరారు. ఇక పోలవరానికి సాధ్యమైనంత త్వరగా నిధులు కేటాయించాలని రిక్వెస్ట్ చేశారు. పోలవరాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు చంద్రబాబు.